ఆ కాంతికి విచ్చుకున్న పువ్వుల్లాగా వేడెక్కే నీటిలాగా లేచే మనుష్యుల్లాగా శరీరంలో కళ్ళు కాళ్ళు చేతులు మనస్సు బుద్ధి అన్ని పనిచేస్తున్నాయి ఇలాగ అనేక మంది అనేక రకాలుగా పనిచేస్తున్నా అదే కాంతికి ఆ సూర్యుడికి ఎలా అంటలేదో నా ఇంద్రియాలు నా బుద్ధులు ఇన్ని పనిచేస్తున్నప్పటికీ కూడా అది నాకు ఆత్మకి అంటదు ఇది తెలుసుకో ఇక్కడ కానీ అంటని స్థితిలో నేను ఉన్నవాడిని అకర్మ అలాగే ఉన్నాడు సూర్యుడు ఏం చెప్పు చెదరలేదు అకర్మ రూపమైన ఆత్మని నేను కానీ ఈ కర్మ జరుగుతున్నప్పటికీ నా స్థితి అలాగే ఉన్నది అని తెలుసుకోవాలి అదే సూర్యుడు చూసి అయ్యో పువ్వు ఉచ్చుకుందే అయ్యో అది విచ్చుకోలేదు అని అడుగుతాడా ఆయనకి దానితో మమ్మలేదు ఇది నేను చేస్తున్నాను నా వల్ల జరుగుతుంది లేదు ఉన్నాడు అలా ఉండడం నేర్చుకో సూర్యుడులాగా ఇక్కడ ఆఖరికి కర్మ ఆగిపోయింది పువ్వులు ముడుచుకున్నాయి అయ్యి ముడిచుకుపోయినా ముడిచుకుపోయిన అంటాడు సూర్యుడు కానీ అది ముడుచుకున్నా ఆయనకు ఒకటే విచ్చుకున్నా ఒకటే అనకి కర్మ చేసిన అకర్మ అయినా మానేసినా నైష్కర్మ్యున్న ఆత్మ అలాగే ఉంది అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు బుద్ధివంతుడు వాడు యోగ్యుడు అని చెప్పాడండి ఇక్కడ కర్మరహితే అవిక్రియ ఆత్మని సర్వై అధ్యస్తం ఎతక పండితోపి అహంకరోమే పండితుడు కూడా నేను చేస్తున్నాను అంటాడు నేను చేయడం లేదు అంటుంటాడు కానీ ఇక్కడ అకర్మ అంటే తూష్ణీం అకుర్వన్ సుఖం ఆసే నేను ఏ పనులు చేయకుండా హాయిగా కూర్చున్నానండి అన్నాడు ఇక్కడ అంటే వాడు ఏ పనులు చేయలేదు కదా నేను కూర్చోడమని పని చేశాడు కదా అన్నాడు ఇక్కడ దీనికి ఒక వేదాంతి ఎంత చక్కగా చెప్తారంటే చెయ్యి ఎత్తేవు కర్మ చెయ్యి దించేవు కర్మ చెయ్యి ముడుచుకున్నావు ఆపేశావు ఎత్తడం దించడం మానేసావు ఎత్తడం దించడం మానేసావు అంటే ఉన్నది ఉన్న అది కర్మే అన్నాడు ఇక్కడ కనుక కర్మ మానేయడం కూడా కర్మే సైకిల్ తొక్కడం ఎలాంటి కర్మ బ్రేక్ వేయడం కూడా అంతే అది కర్మయే అన్నాడు ఇక్కడ కర్మ మానేసావు కానీ ఒకదాని కర్మ మానేసావు ఆపుగలవు కానీ కర్మ నేను మానేశాను అనడం కూడా ఇంద్రియ తాదాత్మ్యం వల్లే జరిగింది జాగ్రత్తగా చూడండి కర్మ నేను చేసేననేది ఇంద్రియ తాదాత్మ్యం వల్లే కలిగింది కర్మ నేను చెయ్యడం లేదనేది ఇంద్రియ తాదాత్మ్యం వల్లే కలిగింది కానీ కర్మ నేను చెయ్యడం లేదనే దానిలో కూడా ఇంద్రియములకు కర్మ ఉందని తెలుసుకో అదే అకర్మ ఎందు కర్మని చూచుట అర్థం ఇక్కడ అంటే కర్మ మానేసేను అని అంటున్నప్పుడు అది ఇంద్రియ దృష్టే కానీ కర్మ మానేయలేదు మానేయడమే కర్మ తెలుసుకో ఇక్కడ అందుకే కర్మ సన్యాసం వేరు కర్మ మానేయడం వేరు రెండుకి తేడా తెలియాలి ఇక్కడ కానీ అకర్మలో కర్మ చూడటం అంటే తెలిసింది కదా ఇక్కడ పని మానేయడంలో కూడా మానేయడం అనే కర్మ ఉందయ్యా ఇది తెలుసుకోవాల్సింది